అన్ని గ్రామాల్లో తెరాసా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గురువారం నల్లవెల్లి తెరాసా గ్రామ కమిటీని ఏర్పాటు చేసి నియామక పత్రాలను దర్పల్లి జెడ్పీటీసీ బాన్సరెడ్డి జగన్ నూతన కమిటీకి అందజేశారు. राष्ट्र मुख्यमंत्री केसीआर आदेश मेरे को रूरल एमएलए बांसरेड्डी गोवर्धन आध्वर्यम में इंदलवाई मंडल में अन्नी ग्रामा ग्राम कमिटी गुरुवारं नाटिकि पूर्तय्यायनि दर्पल्लि जेडपीटीसी बांसरेड्डी जगन अन्नारु. गुरुवारं नल्लवेल्लि तेरासा ग्राम कमिटीनि एन्नुकोनि नियामक पत्रालनु अंदजेशारु. ఈ సందర్భంగా బాజరెడ్డి జగన్ మాట్లాడుతూ రాబోయే కాలంలో మళ్ళీ తెరాసా పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పరిచయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు తెరాసా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కన్నిరాములు, ప్రధాన కార్యదర్శిగా మూల్గులింగం, సంయుక్త కార్యదర్శిగా సంబారి గంగరాజు, కోశాధికారిగా అగ్గు మహేష్, కార్యవర్గ సభ్యులుగా గోపీగౌడ్, అమీర్ వెంకటరెడ్డి, కన్నె గంగాధర్, టెక్మల్ రాజు తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాసా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో పార్టీ కమిటీస్, విలేజ్ కమిటీస్, మండల్ కమిటీస్ వేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా ఈ రోజు నల్లవెల్లి గ్రామంలో మా గ్రామ కమిటీ వేసుకోవడం జరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి కార్యవర్గం పార్టీ కోసం మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో పనిచేసే విధంగా మా పార్టీ నాయకులందరూ కూడా మా ఎమ్మెల్యే గారు బాలిరెడ్డి గోవర్ధన్ గారు సూచించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ రూరల్లో గులాబీ జెండా ఎగరేసే విధంగా కష్టపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర దగ్గర ఒక 300 చిల్లర స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క వయసులో, ప్రతి వయసు ఏజ్ రేంజ్ వాళ్ళకి, స్టూడెంట్స్ కి, రైతులకు, మరి బిజినెస్ పీపుల్ కి, అందరికీ, మహిళలకు, ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా మా యొక్క ప్రభుత్వం యొక్క త్రిపుర రాష్ట్ర